శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్తారు? శివరాం ప్రసాద్ గారు మాట్లాడింది విన్నారు, మీ ధోరణిలో మీరు చెప్తూ ఉన్నారు ఇది ప్రకృతి వైపరీత్యం అంటున్నారు, లేకపోతే గత ప్రభుత్వ హయాంలోనే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి. ముందుగా జ్యోతి గారు మీకు, అదే విధంగా 99 వీక్షకులకు, డిబేట్ లో పాల్గొంటున్నటువంటి శివరాం ప్రసాద్ గారికి, సోదరులు వేణు గారికి గుడ్ ఈవినింగ్ అమ్మా. చెప్పండి సార్. జనసేన తరపున పాల్గొన, కెన్ యూ హియర్ మీ మేడం? వినిపిస్తుందమ్మా? ఓకే సార్ చెప్పండి. చెప్పండి సార్. వినిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఇక్కడ సంతోషించదగినటువంటి పరిణామం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పోలవరం మీద ప్రేమ పట్టడం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి పోలవరం ప్రాజెక్టుకి సంబంధమే లేదమ్మా. పోలవరం ప్రాజెక్టుకి బ్రిటిష్ వాళ్ళు కూడా దానికి అనుమతులు ఇవ్వడానికి ముందుకు రాకపోతే, అనుమతుల్ని ఇవ్వలేకపోతే లేని పరిస్థితుల్లో ధైర్యం చేసి అనుమతులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన అనుమతులు లేకుండానే 5,000 కోట్లకు పైగా ఈ రాష్ట్రం నుంచి నిధులు ఖర్చు చేసి మరి కాలువలు తవ్వి పనిని ప్రారంభించినటువంటి మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇకపోతే సరే, అనేక ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం చరిత్ర కూడా కొంత మనం తీసుకోవాలమ్మ. నీలం సంజీవరెడ్డి గారి హయాంలో ఈ రాష్ట్రంలో 3 ప్రాజెక్టులు కట్టబడ్డాయి. శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. అదేవిధంగా మన విజయవాడలో మన కళ్ళ కనిపించేటటువంటి ప్రకాశం బ్యారేజ్ కూడా సంజీవరెడ్డి గారే కట్టారు. కానీ సంజీవరెడ్డి గారు కాదు కట్టింది, కేంద్ర ప్రభుత్వం నిధులతోటి ముఖ్యమంత్రి యొక్క పర్యవేక్షణతోటి కట్టడం జరిగింది. ఇక్కడ ఆ విధంగా ఈ 3 ప్రాజెక్టులు పూర్తి చేసినటువంటి వ్యక్తిగా, ప్రకాశం బ్యారేజీని కూడా దగ్గరుండి కట్టినటువంటి వ్యక్తిగా, ఆయన బ్రతికుండగానే సంజీవరెడ్డి గారి విగ్రహాన్ని విజయవాడలో పెట్టారు. ఇది చరిత్ర, ఇది నిబద్ధత. ఇలాంటి నిబద్ధతతోటి రాజశేఖర రెడ్డి గారు వర్క్ ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే మరి ఈ ప్రజాస్వామ్య యుగంలో ఒక పార్టీ అధికారం మారటం, ఇంకొక పార్టీ రావటం సహజం. ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు కాలువలు తవ్వటం మొదలు పెట్టారో కోర్టులకు వెళ్ళి అడ్డుకున్నారు, పని ముందుకెళ్ళటానికి లేదు, ఈ పోలవరం కానీ పూర్తయితే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరం అయిపోతుంది, ఈ వరం అయిపోతే ఆ రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు అని అడ్డుకోవటం, అడ్డు పెట్టడం జరుగుతూ వచ్చింది. సరే, ఆ తర్వాత ఇప్పుడు వాస్తవాల్లోకి వస్తే, ఇప్పుడు విషయంలోకి వద్దాం. ఏది కాఫర్ డ్యాము, డయాఫ్రమ్ వాళ్ళు, అట్లాగే ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యాము, ఈ వీటి యొక్క వ్యత్యాసాలు, వీటి యొక్క తేడాలు కూడా తెలియకుండా శివరాం ప్రసాద్ గారు ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. విషయం ఏంటంటే డయాఫ్రమ్ వాల్ అనేది హార్ట్ అమ్మ, హార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. డయాఫ్రమ్ వాల్ అనే దాన్ని ముందుగా మనం దాన్ని కట్టాలి అంటే ముందు కాఫర్ డ్యాములు పూర్తి చేయాలి. కాఫర్ డ్యాములు పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడం అంటే పిల్లర్స్ లేకుండా బిల్డింగ్ స్లాబ్ పోయటమే. పిల్లర్స్ లేకుండా బిల్డింగ్ స్లాబ్ పోస్తే ఎలా ఉంటుందో, పిల్లర్స్ లేకుండా బిల్డింగ్ స్లాబ్ పోస్తే ఎలా ఉంటుంది? ఆవిడ మీరు మాట్లాడే సేపు ఓపిక విన్నాను, మీరు తర్వాత చెప్పండి. పిల్లర్స్ లేకుండా బిల్డింగ్ బయట అరవటం మాత్రమే తెలుసు తెలుగుదేశం వాళ్ళకి, మాట్లాడటం నిలిచి ఈ పోలవరం గురించి రమ్మనండి.
పత్రికలో వచ్చే వార్తలకి అదే విధంగా తెలుగు దేశం పార్టీ చేసేటటువంటి విమర్శలకి మేమే సమాధానం చెప్పాల్సింది. ఎందుకంటే ఆవేశం మీకు వయసు ఉంది, వయసు ఉండగానే సరిగా ఆవేశం తగ్గించుకోండి. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి సార్, ప్లీజ్ మాట్లాడండి. శివరాం ప్రసాద్ గారు ముందే చెప్తా, మీ దగ్గర విషయం లేదు, ఎట్లాగా మారుతారు నాకు తెలుసు. మీరు బుక్ అయిపోయారు, ఎట్లాగా మారుతారు? నేను అందుకే ఇందాకలేదు. మేము చాలా క్లియర్ గా ఉన్నాం, మమ్మల్ని చెప్పనేయండి. చెప్పండి. నిన్న గాక మొన్న ఈనాడు పత్రికలో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వార్త ఒకటి వస్తే, అన్ని రాష్ట్రాలు కూడా అప్పులు ఎక్కువగా చేస్తున్నటువంటి వార్తను ఒకదాన్ని ఇస్తే, అది కేవలం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చినట్టుగా వీళ్ళు వార్తలు వడ్డించారు. అదేవిధంగా ఈ రోజున ఐఐటి నిపుణుల నివేదిక ఈ రోజు నివేదిక కాదు, 124 పేజీల నివేదిక. ఆ నివేదిక 2021 ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో, 2021 ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో పార్లమెంటు కు సబ్మిట్ చేసినటువంటి దాన్ని తీసుకొచ్చి ఈ రోజున చెప్తా ఉన్నారు. ఈ మొత్తం ప్రక్రియలో 8 సంవత్సరాల పాటు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించారు తప్ప, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అన్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని అనలేదు. ఎందుకంటే ఇక్కడ 2 సార్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాంట్రాక్టర్ను మార్చారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్ను మార్చారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాంట్రాక్టర్ను మార్చేదానికి రాయపాటి సాంబశివరావుకి చెందినటువంటి ట్రాన్స్టాక్ కంపెనీని మార్చడానికి ఎంత పోరాడారో, ఎంత కేంద్రం వద్దంటే వాళ్ళని ఎన్ని విధాలుగా ఎన్ని పర్యటనలు చేశారో మనం అందరం చూసాం. అటువంటి వాటిని ఆక్షేపించింది. అదేవిధంగా ఏదైతే కాఫర్ డ్యామ్, చెప్పనండి సార్ చెప్పనండి, ఏదైతే కాఫర్ డ్యామ్ ఏదైతే పూర్తయిందో, పూర్తి కాకుండానే వీళ్ళు డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే, కాఫర్ డ్యామ్ పూర్తయితే 45 గ్రామాలు కొట్టుకుపోతాయని కేంద్ర సిడబ్ల్యూసి కేంద్ర వాటర్ కమిషన్ వారికి, పిపిఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళకి మెమోరాండం పెట్టుకొని వాళ్ళు కోర్టుకు వెళితే ఆ రైతులందరూ వాళ్ళకు అనుకూలంగా కోర్టు తీర్పు చెప్తే కాఫర్ డ్యామ్ నిర్మాణాన్ని పూర్తి చెయ్యలేదు, కాఫర్ డ్యామ్ నిర్మాణాన్ని పెండింగ్ లో ఉంచింది, 90 లక్షల క్యూసెక్కుల మట్టిని కోయాల్సి ఉంటే అక్కడ 48 లక్షల క్యూసెక్కుల మట్టిని మాత్రమే కోశారు, పొయ్యక ముందే ఆ పని పూర్తి కాకముందే డయాఫ్రమ్ వాళ్ళు కట్టారు. ఇది కట్టడానికి కారణం ఏంటంటే, ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, R&R ప్రకారము అంటే ఆ 45 గ్రామాల ప్రజలకు పునరావాస డబ్బులు చెల్లించాలి. డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా చెల్లిస్తుంది, కానీ కేంద్ర ప్రభుత్వం చెల్లించేటటువంటి డబ్బులు నేరుగా ప్రజలకే వెళతాయి, వీళ్ళకు వచ్చే కమిషన్లు రావు. కాబట్టి మరి నవయుగా నుంచి మార్చుకున్నదే ఏది, మన రాయపాటి సాంబశివరావు నుంచి రామోజీరావు కొడుకు వియ్యంకుడైనటువంటి నవయుగాకి మార్చుకున్నదే కమిషన్ల కోసం. ఆ కమిషన్లు రావు కాబట్టి మరి కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండా, కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా, కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా ఒక్క నిమిషం ఆగండి, కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా
సబ్జెక్ట్ నాకు ఉందో లేదో జనం చెప్తారు లేవండి నాకు చెప్పండి సార్ జనం చెప్తారులే గానీ కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా ఆ హోల్స్ ఇందాక ఒక సత్యాన్ని చెప్పారు ఆయన 22 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి గోతులు 50 అడుగుల విస్తీర్ణంలో ఈ గోతులు పోడ్చాల్సింది ఎవరండి గోతులు పోడ్చకుండా డయాఫ్రమ్ వాల్ కట్టి చారిత్రాత్మక తప్పిదం చేసినటువంటి దౌర్భాగ్యులు ఎవరండి ఈ రాష్ట్ర ప్రజలకి రైతాంగానికి సమాధానం చెప్పాల్సింది ఎవరండి నిపుణులము మనగాళ్ళము హీరోలము అని చెప్పినటువంటి ఈ తెలుగుదేశం వాళ్ళు సమాధానం చెప్పాలి రైట్ సర్ ఎందుకంటే కాఫర్ డ్యామ్ పూర్తి చేసి గుంటలు పొడిస్తే అక్కడ ఊళ్ళు మునిగిపోతాయి లేదు గుంటలు పూడ్చకుండా కడితే డయాఫ్రమ్ వాల్ నిలబడింది కానీ 2018 కల్లా మేము నీళ్లు తెప్పిస్తామని మేకపోతు గాంభీర్యం చెప్పాం కదా చెప్పిన మాట నిలబెట్టుకోవాలి కదా నిధులు రావాలి కదా కమిషన్లు రావాలి కదా కాబట్టి హడావిడిగా చారిత్రక తప్పిదంగా డయాఫ్రమ్ కట్టి దాన్ని డ్యామేజ్ కారకులైనటువంటి చారిత్రక నేరస్తుడు చంద్రబాబు నాయుడు వేణుగారు వేణుగారు విన్నారు కదా టీడీపీది ఒక చారిత్రాత్మక తప్పు చేసింది అని చెప్పేసి మన ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అనడం జరిగింది మీరేం చెప్తారు